Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఢిల్లీ వీధుల్లో ఏపీ సత్తా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం మరో తీపి కబురు వినిపించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన దేశ రాజధానిలో కన్నుల పండుగగా నిర్వహించనున్న పరేడ్లో ప్రదర్శించడానికి ఏపీ నుంచి శకటాన్ని ఎంపిక చేసింది. ఏపీతో కలుపుకుని మొత్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 23 శకటాలను కేంద్రం ఎంపిక చేసింది. ఏపీ నుంచి చారిత్రాత్మకమైన కోనసీమ ప్రభల తీర్థం శకటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కోనసీమ ప్రభల తీర్థానికి 400 నుంచి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం కనుమనాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 120 గ్రామాలలో ప్రభల తీర్థాలను అత్యంత వైభవంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. అంబాజీపేట మండలం మొసళ్లపల్లి జగ్గన్నతోట వద్ద ప్రభల తీర్థం ఊరేగింపు ఆరంభమవుతుంది. కోనసీమ జిల్లాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఏపీతో పాటు మరో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 23 శకటాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వాటన్నింటినీ రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించనుంది. అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వాటిని ఎంపిక చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి 2 శకటాలు ఎంపికయ్యాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ శకటాలు పెరేడ్లో పాల్గొంటాయి. వ్యవసాయ, గిరిజన వ్యవహారాలు, సాంస్కృతిక, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శకటాలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శితమవుతాయి. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, డిఆర్డీఓ శకటాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం దక్కలేదు. కోనసీమ ప్రభల తీర్థాన్ని గణతంత్ర దినోత్సవ పెరేడ్ కోసం ఎంపిక చేయడం పట్ల అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మంత్రులు, కోనసీమ జిల్లాలకు చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను దేశ ప్రజలందరికీ వివరించడానికి ఇదో చక్కని వేదిక అని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోనసీమ ప్రభల తీర్థం శకటం ఎంపిక కావడం గర్వకారణమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వి విజయసాయిరెడ్డి అన్నారు. 400 సంవత్సరాల విశిష్ట సంస్కృతి ఇతివృత్తంతో రైతే రాజు అని చాటి చెబుతూ పాడి పంటలతో, ఎడ్లబండిలో ఉన్న రైతనతో ప్రభుత్వం ఈ శకటానికి రూపకల్పన చేసిందని వివరించారు. దేశ విదేశాంగ ప్రతినిధుల ముందు ప్రదర్శించే సదవకాశం లభించిందని పేర్కొన్నారు.